తెలంగాణ ప్రజల సామాజిక ఆర్థిక దానికి సంబంధించిన కులగణనకు సంబంధించిన తెలంగాణ ముందడుగులు వేస్తోంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము ఇటు తెలంగాణ ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల తదితర డిటైల్స్ ను సేకరించేందుకు ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కులగణన సర్వే ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతోంది ఇవాల్టి నుంచి 18వ తారీఖు వరకు కులగణన జరగబోతోంది ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది అన్ని జిల్లాల్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ ఈ సర్వేను చేయబోతున్నాయి అయితే 3 వారాల పాటు సర్వే జరగబోతోంది ఉదయం నుంచే ఎన్యూమరేటర్ లో తమకు కేటాయించిన ప్రాంతాలలో ఇంటి ఇంటికి తిరిగి కుటుంబాల సమగ్ర డిటైల్స్ ను నమోదు చేస్తారు ఈ సర్వేలో 85,000 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటున్నారు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడు చెప్పున 850 మందిని ప్రభుత్వం నియమించింది ఎన్యూమరేటర్స్లలో 32,000 మంది టీచర్స్ ఉన్నారు ఇప్పటికే ఎన్యూమరేటర్లకు పరిశీలకులకు పర్యవేక్షణ అధికారులకు విడతలవారీగా జిల్లా కలెక్టర్స్ శిక్షణ కూడా ఇచ్చారు ప్రాథమిక పాఠశాలలో పనిచేసే టీచర్లు మధ్యాహ్న భోజనం తర్వాత సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు సర్వే ప్రక్రియలో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితో పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ టీచర్స్ సైతం నియమించారు ఇక ఈ సర్వే రెండు భాగాలుగా సాగబోతోంది మొదటి విభాగంలో కుటుంబ యజమాని సభ్యుల వ్యక్తిగత డిటైల్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి సాధారణ డిటైల్స్ ఇటు విద్య ఉద్యోగ ఉపాధి భూమి రిజర్వేషన్లు ఇక రాజకీయాలు వలసలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు రెండో విభాగంలో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు ఉంటాయి రుణాలు వ్యాపార అనుబంధ కార్యకలాపాలు పశు సంపద స్థిరాస్తి రేషన్ కార్డ్ నివాస గృహం తాగునీరు తదితర ప్రశ్నలు అడుగుతారు సర్వే ప్రశ్నల వలిలో ఇటు 75 ప్రశ్నలు ఉండగా ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా 19 మాత్రం ఉపప్రశ్నలుగా ఉంటాయి